ప్రజాస్వామ్యం కావాలి ప్రజలకు ఉండడానికి ఇల్లు కావాలి రైతు భరోసా లేదు రుణమాఫీ జరగలేదు మరి అదేవిధంగా ఇండ్లు లేవు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇట్లాంటి అనేకం చూస్తూ ఉంటే గ్రామాలలో సమస్యలు భూములు లేవు భూములన్నీ కూడా కొంతమందికే కేంద్రీకృతం అవుతున్నది మళ్ళీ సీలింగ్ యాక్ట్ అనేది లేనే లేదు కేసీఆర్ గారు కానీ ఇంకా కొంతమంది మంత్రులు కానీ వందల ఎకరాలు ఒక దగ్గర కేంద్రీకృతం చేసుకున్నారు భూములని ల్యాండ్ లైడ్స్గా తయారవుతున్నారు మళ్ళీ ల్యాండ్ లార్డ్స్ లేవు అంటారు మరి నయా ల్యాండ్ లార్డ్స్ ఇప్పుడు మీరు చూడండి ఒక్కొక్కరి ఫామ్ హౌజ్లను చూడండి ఏడా సీలింగ్ యాక్ట్ అమలు అవుతుంది ఏడా పేదోడికి భూములు లేవు అవన్నీ గుంజుకొని ప్రభుత్వం వంచిన భూములన్నీ గుంజుకొని మరి ఒక దగ్గర ఫామ్ హౌజ్లు కడుతున్నారు ఈ కల్చర్ మళ్ళీ పెరుగు పోతుంది ఇట్లాంటివి అన్నీ కూడా పేదోడు పేదోడుగా అవుతున్నాడు సంపాదించుకుంటాడు సంపాదించుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ రాజ్యంలో కాబట్టి పేదలు స్వేచ్ఛగా తిని తిరిగి వాళ్ళ బతుకు వాళ్ళు బతికే అటువంటి హక్కు రావాలంటే ప్రజాస్వామ్యం బట్ట కట్టాల బతకాలంటే కాంగ్రెస్ రావాలని అన్ని శ్రేణులు కోరుకుంటున్నారు రైట్ మీరు అన్ని శ్రేణులు కోరుకుంటారే కాంగ్రెస్ రావాలని కానీ వామపక్షాలు కూడా మీ చూస్తున్నట్టుంది మీరేమో ఏమీ స్పందన లేనట్టుంది వామపక్షాలు నిన్న ఇవాళ వార్తలు వస్తుంటే వైపు చూస్తున్నట్టుంది మీరేమైనా ఆహ్వానం పలికే అవకాశం ఉందా మా గొద్దులే మేము ఒంటరిగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా అంటే వాళ్ళు దీర్ఘకాలిక లక్ష్యాలతోటి పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా చాలా పోరాటాల చరిత్ర ఉంది మొదటి నుంచి కూడా మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే వాళ్ళు రెండు మూడు సార్లు మద్దతులు ఇచ్చి ఉన్నారు కాబట్టి మద్దతు ఇచ్చి అధికారంలో ఉన్నారు అది ఆ పార్టీతో మీరు అంటగాగొద్దని కూడా అనేక సార్లు మా పార్టీ నుంచి కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు అటువైపే టర్న్ అయ్యి మునుగోడు కానీ ఇంకా కొన్ని కొన్ని చోట్ల మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఏది ఏమైనా ఇలాంటి నిర్ణయాలు అంతిమంగా నేషనల్ లెవెల్గా ఏఐసిసి డిసైడ్ చేస్తుంది ఎవరు రావాలా ఎవరితో పొత్తు ఎవరిని పార్టీలో చేర్చుకోవాలని అంతా కూడా ఎందుకంటే అధికారం అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకుంటాం అనుకున్నప్పుడు వామపక్షాలు తెలుసో తెలియక అటు పోయినా రియలైజ్ అయ్యి ఇటు వస్తే స్వాగతిస్తారా లేదా అనేటువంటిది కూడా ఒక ఉంటుంది కదా నేను 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 ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డగా తప్పకుండా మేము స్వాగతిస్తాం కానీ అంతిమంగా ఏఐసిసి నిర్ణయం ఉంటుంది అయితే ఏఐసిసిలో కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే పాట్నాలో జరిగినటువంటి మీటింగ్లో కూడా వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు ఉంటాయి కలిసి రావడానికి రైట్ బహుశా మీ మాజీ ముఖ్య స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శర్మలు కూడా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టింది జనంలో తిరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి శత్రుని ఢీకొనాలంటే కాంగ్రెస్లో చేరటమే కాంగ్రెస్లో విలీనం చేయటమే శరణ్యం లాంటివి చేస్తే ద్వారానే కేసీఆర్ ఢీకొట్టగలం అని ఆలోచన చేస్తున్నట్టుగా ఇటీవల కాలంలో కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి ఒకవేళ ఆహ్వానించే అవకాశం లేదు మీ అధ్యక్షులు కొంత ఇక్కడైతే వద్దు ఏపీలో అనేటప్పటికీ కొంత నొచ్చుకున్నట్టుంది విలీనం చేసుకున్న తర్వాత ఎక్కడ వాడుకుంటారు అనేది మీ ఇష్టం కానీ విలీనానికి అడ్డుపడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నట్టుగా కూడా ఉన్నాయి పక్కన పెడితే అటువంటి అటువంటి శక్తులు వ్యక్తులని మీ కలుపుకునే అవకాశం ఉందా వాళ్ళు ముందుకు వస్తే కూడా తిరస్కరిస్తారా నాకైతే తెలియదండి ఏం జరుగుతుందో ఏం జరిగిందో షర్మిల గారి విషయంలో అది కూడా నేను అది ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ప్రత్యేకమైనటువంటి పార్టీ సంబంధించినటువంటి విషయం వారు మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తెగా మేము గౌరవిస్తాము తప్పకుండా కానీ పార్టీలు విలీనాలు పార్టీ ఇదంతా కూడా నాకు అంతగా తెలియదు రైట్ ఓకే పోనీ చాలామంది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ మీ వేపు చూస్తున్నారు ఈటల ఆయన ఏదో కాంగ్రెస్ అనే వార్తలు వస్తున్నాయి ఇంకా చాలామంది కొంత మీ వైపు చూస్తున్నారు దీంట్లో ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా వీళ్ళనైతే చేర్చుకోవాలి వీళ్ళనైతే చేర్చుకోవద్దు అనేటువంటిది ఏమన్నా కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా కొన్ని నిబంధనలు పెట్టిందా అనేటువంటి అభిప్రాయం కానీ ఆ చర్చగానే బయట అవుతుంది ఎందుకు పార్టీ మారిన వాళ్ళని తీసుకోవాలా వద్దా అనేటువంటిది ఉంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోవాలనేటువంటిది ఈ మధ్యకాలంలో బాగా బలంగా ఏర్పడుతున్న వార్తలు ఇదోటి కొండ విశ్వేశ్వరెడ్డా రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేంద్ర ఇట్లాంటి వాళ్ళ పేర్లు బలంగా పదే పదే తెర మీదకి వస్తున్నాయి మీరేమంటారు అది వాస్తవానికి ఆయా నియోజకవర్గాలు జిల్లాల యొక్క పరిస్థితి బలోపేతం వారి యొక్క చేరిక మూలంగా ఎంత ఉపయోగం ఉంటుంది పార్టీకి ఇవన్నీ కూడా బేరీజ్ వేస్తూ ఏఐసిసి గైడ్ లైన్స్లోనే ఏఐసిసి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఆయా చేరే అటువంటి వర్గాలతోటి వ్యక్తులతోటి పార్టీనే చర్చ చేసుకుంటుంది మరి ఎవరెవరు మా పార్టీ లీడర్స్ టచ్లో ఉన్నారనేది మాకు తెలియదు అండి తప్పకుండా